నమస్కారం, వెల్కమ్ టు కెడిస్టల్ న్యూస్. మనుషులు చనిపోతేనే అంత్యక్రియలు నిర్వహిస్తారు, కానీ పశువులు చనిపోయినా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నారు. నస్లాబాద్ మండలం మైలారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోమాత మృతి చెందడంతో మృతి చెందిన గోమాతకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి అందరిచే శుభాష్ అనిపించుకుంటున్నారు మైలారం గ్రామస్తులు. నస్లాబాద్ మండలం మైలారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోమాత మంగళవారం మృతి చెందింది. దీంతో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా అందంగా అలంకరించిన ట్రాక్టర్పై గోమాతను ఉంచి డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తి పాటలతో భజనలు చేస్తూ శోభాయాత్రను చేపట్టారు. గోమాతకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకుని చుట్టుప్రక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అంత్యక్రియలో పాల్గొన్నారు. అలాగే మృతి చెందిన గోమాతకు గ్రామస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ శివార్లోని హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముక్కోటి దేవతలు కొలువే ఉండే గోమాత అనారోగ్యంతో మృతి చెందగా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీత. మైలారం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి సంబంధించినటువంటి గోమాత నిన్న అనారోగ్య కారణాలతో 3 గంటలకు మాకు కనిపించడం జరిగింది. అనారోగ్య కారణాలు తెలుసుకొని వెటరినరీ డాక్టర్ను తీసుకొచ్చి దానికి ప్రాథమిక చికిత్స చేయించడం కూడా జరిగింది. అయితే నిన్న సాయంత్రం 7 గంటలకు అకాలంగా మృతి చెందినటువంటి గోమాతని ఈరోజు దాన సంస్కార ఈరోజు ఈ కార్యక్రమం కోసం శోభాయాత్రని నిర్వహించడం జరిగింది. మైలారం గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరూ ఈరోజు వీధి వీధిలా వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఆ గోమాతను పూజించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఆరాధ్య దైవంగా భావించేటటువంటి గోమాతని ఈరోజు మా కళ్ళ ముందు నుండి ఈరోజు అకాలంగా మృతి చెందడంతో గ్రామ ప్రజలందరూ శోక సంబరంతో ఈరోజు గ్రామంలో వీధి వీధిలా పెద్ద ఎత్తున ప్రజలందరూ బయటకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని శాసనమండలి పక్ష నేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని చెప్పారు. రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాళ్వై మండలం దేవాయపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మదన్మోహన్ రావు ఆవిష్కరించారు. అంతకుముందు రజక సంఘం జెండాతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాన్ని చూసి చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో మోదీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో కొంతమంది రైతులకు మేలు జరిగిందన్నారు. అసలైన సన్న చిన్న కారు రైతులకు మేలు జరగలేదని చెప్పారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైప్ లైన్ పనుల్లో భూమిని కోల్పోతున్న రైతులు తమ భూమిని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో నిర్మించిన చాకలి ఐలమ్మ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు గ్రామానికి చెందిన మైలారం సాయిలు తన సొంత డబ్బులు ఖర్చు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మదన్ మోహన్ రావు, నల్లమడుగు సురేందర్, సుభాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. లింగారెడ్డిపేటలో ఒక మహిళ చెరువులో పడిపోయి చనిపోతే ఆ మహిళలకు ఆర్థిక సాయం చేయమంటే పోలీసు వాళ్ళు బ్రిటిష్ రాజ్యంలో కూడా చేయనట్టుగా పోలీసు వాళ్ళు ఆయనని లాఠీ ఛార్జ్ చేసి కొట్టి సుమారు 8-10 గంటలుగా మొత్తానికి బేహోష్ అయిపోయి అపోలో హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉన్నది. మేము ప్రజల గురించి ఎప్పుడు పోరాడతాం, ఆ ప్రాణాలకు లెక్క చేయం. అందుగురించి ఆ మంచి కార్యక్రమం చేసినందుకు నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మధ్యలో మా సుభాష్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇంకా ఊకే టీడీపీ నుంచి అని కాకుండా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామానికి ఒకే బస్సు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో సమయానికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పేట గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పోసానిపేట గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు ఫుల్గా వస్తోందని, దీంతో గ్రామానికి చెందిన విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు వీలు లేకుండా పోతుందన్నారు. గిద్ద, పోసానిపేట, రంగంపేట్, అడ్లూరు గ్రామాలకు ఒకే ఆర్టీసీ బస్సు వస్తోందని తెలిపారు. దీంతో బస్సు ఆయా గ్రామ ప్రజలకు, విద్యార్థులకు సరిపోవడం లేదని చెప్పారు. అంతేకాకుండా గతంలో రోజుకు 8 ట్రిప్పులు వచ్చే ఆర్టీసీ బస్సు ప్రస్తుతం 4 ట్రిప్పులు మాత్రం వస్తుందన్నారు. దీంతో విద్యార్థులు, ఆయా గ్రామాల ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే డిపో మేనేజర్ స్పందించి పోసానిపేట గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు అరుణ్ కుమార్, రమేష్, రాజశేఖర్, రాజ్కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి డిపో మేనేజర్ దగ్గరికి గిద్ద, తర్వాత పోసానిపేట గ్రామ విద్యార్థులందరూ రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇవాళ గిద్ద, పోసానిపేట గ్రామ విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదు. అది వచ్చే ఒక్క బస్సులో విద్యార్థులు అందరూ పట్టట్లేదు. సుమారు చాలామంది విద్యార్థులు ఇవాళ బస్సు సౌకర్యం లేక ఇంటికానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము డిపో మేనేజర్ గారికి చాలా మంచిగా చెప్పినాం, మీరు ఖచ్చితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన మాకు 3 రోజులు టైం ఇచ్చిండు. 3 రోజుల తర్వాత ఒకవేళ మళ్ళీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా డిపో మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా విద్యార్థుల సౌకర్యార్థము ఖచ్చితంగా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఫుట్పాత్ మీద నిలబడి వాళ్ళొక్కడు కింద పడతా ఉంటాడు, ఒకడు ఒక కాలు మీద నిలబెడతా ఉంటారు. ఇట్లాంటి అనేక సమస్యలు ఇవాళ విద్యార్థులకు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా డిపో మేనేజర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి, పోసానిపేట విద్యార్థులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు అన్నారు. ఆశల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తోందని చెప్పారు. కొన్ని పార్టీలు ఆశలను తప్పుదో పట్టిస్తూ వారిని తొలగిస్తున్నారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఆశల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు హాజరై మాట్లాడారు. ఆశలు గ్రామీణ ప్రాంతాల్లో అందించే సేవలు అభినందించే విధంగా ఉంటాయన్నారు. ఎల్లప్పుడూ గ్రామస్తులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని చెప్పారు. ఆశా కార్యకర్తలు 14 రకాల సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆశా కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆశలకు ఎలాంటి సమస్యలున్నా వాటిని ప్రభుత్వం నేరుగా పరిష్కరిస్తుందని చెప్పారు. సిపిఎం పార్టీ కావాలనే తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుందని సిపిఎం పార్టీ చెప్పడంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఆ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. ఆశలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగానే ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతుందన్నారు. ఎవరిని తొలగించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ ప్రతినిధులు శారద నారాయణ, టీఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జనరల్ సెక్రటరీ అయిన నారాయణ గారు, ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరు మమ్మల్ని గుర్తించలేదని చెప్తున్నారు. నేను చెప్తాను మీకు ఆ కథ అంతా. ఈ జిల్లా కామారెడ్డి జిల్లా ఒక స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్ ఏంటంటే 20,000 ఇచ్చేసి ఆశా వర్కర్లందరినీ తీసేస్తామని. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటే, ఇక మేము ఇట్లా కాదులే, మనమే జిల్లాలు తిరిగేసి ఈ విషయం మీద వాస్తవ వాస్తా లేదో మనం మాట్లాడదామని చెప్పేసి ఇదొక అంశంగా పెట్టాం. రెండో అంశం వచ్చేసి కేసీఆర్ గారు మీకు పక్కా 6,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు, కానీ మీకు 6,000 రావట్లే. చూశారు కదా మిమ్మల్ని మోసం చేశారు, కాబట్టి తిరిగి మా ఇంటర్ అండి, ఆ 6,000 పక్కా చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక చర్చ జరుగుతాం. సరే, దీన్ని కూడా మనం ఎక్కడో సెల్ ఫోన్లలోనైతే ఎక్కడ డైరెక్ట్గానే ఎదురుగానే మాట్లాడదాం, అప్పుడు విషయం తేలింది కదా అని చెప్పేసి ఇది ఒక అంశం. తర్వాత నేను ఈ విషయాల మీదనే రాష్ట్ర కమిటీ పెడితే రాష్ట్ర కమిటీలో మాకు కొన్ని అంశాలు వచ్చాయి. రాష్ట్ర కమిటీలో ఎట్లాంటి అంశాలు వచ్చినాయి? మీరు ఇక్కడ చాలామంది భయపడ్డారు మాట్లాడడానికి. మీ సమస్యలు మీకనే కొన్ని నేను మాట్లాడుతూ చూడండి. మాకు చెప్పిన సమస్యలు ఏంటంటే, మీరందరూ కూడా బిల్లులు రాసేటప్పుడు ఆ జిరాక్స్ పేపర్లు, ఆ పేపర్లు, ఈ పేపర్లు ప్రింట్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇస్తేనే 6,000 మా చేతికి రావట్లేదు, మళ్ళీ జిరాక్స్ ఖర్చులు కూడా మా మీదనే పెట్టమంటున్నారు అని కూడా ఇబ్బంది పడుతున్నారు. అదొక ఇబ్బంది అవుతుంది. ఆశా వర్కర్లకి చిన్నదో బుక్ పేపర్ ఇచ్చారు, మీకు అందిందా? కందిందా? ఎవరి దగ్గర ఉందా? మరి అట్లా ఇట్లయితే మీ అంత ఆశకి మీ నిబంధనల మీద, మీకు వచ్చే రేట్ల మీద ఉన్నది. మీకున్న పనులేని ఎవరన్నా ఒక అక్కడ చూడకుండా ఒక మాట చెప్పండి. మీకున్న తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మెప్మా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మెప్మా సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెప్మా ప్రతినిధి వెంకటలక్ష్మి మాట్లాడుతూ, మెప్మా సిబ్బందితో ప్రభుత్వం మట్టి చాకరీ చేయించుకుంటుందని, వారి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మెప్మా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని రోడ్డు కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి మెప్మా సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. మెప్మా సిబ్బంది సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెప్మా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది దత్తేశ్వరి, కళ్యాణి, స్వరూప, రాజేశ్వరి, ఫరానా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వెంకటలక్ష్మి. మెప్మాలో మేము 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. 14 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాము, కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి. ఇవి సర్వేలు చేస్తున్నా కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. మా డిమాండ్లు ఏంటి అంటే, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, సర్వే ఛార్జీలు ఇవ్వాలి. ఇన్ని సర్వేలు చేయించుకున్నా మాకు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ ఇవ్వట్లేదు. కావున మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి, కేటీఆర్ కేసీఆర్ గారు గుర్తించాలి. 14 రోజుల నుంచి ఆడవాళ్ళు, మహిళలు ఇలా రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. కావున ప్రభుత్వం తొందరగా మమ్మల్ని గుర్తించాలి, మా సమస్యలను పరిష్కరించాలి. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జలసమితి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆరోపించారు. ఇందుకు తెలంగాణ జలసమితి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జలసమితి కార్యాలయంలో రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జలసమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రైతు దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జలసమితి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 23న రైతు దీక్ష పేరిట దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు.
చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట రైతు దీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, సమస్యలను గత వారం ప్రజా దర్బార్లో టీజేఎస్ నాయకులు తెలుసుకొని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతుల పక్షాన తెలంగాణ జనసమితి అండగా నిలబడి పోరాడుతుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, నాగరాణి, కుమార్, బాలచంద్రం, వర్షిత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23 తారీఖు రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్ష కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్ష కార్యక్రమం రైతుల యొక్క సమస్యలపైన ఉంటుంది కాబట్టి ఆ రోజు రైతులు ఈ యొక్క కలెక్టర్ కార్యాలయం దగ్గరికి తండోపతండాలుగా రైతు సమస్యలు, మీరు కౌలు రైతులు కానీ, పట్టదార రైతులు కానీ, తర్వాత ఈ రైతులకు ఉన్నటువంటి సమస్యలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర దీక్ష కార్యక్రమం ఉంటుంది. ఆ దీక్ష కార్యక్రమాన్ని మనము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఆ దీక్ష కార్యక్రమానికి పూర్తి మద్దతుగా రైతు సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రైతు సంఘాలు కూడా దీక్ష కార్యక్రమంలో పాల్గొని మరి అదేవిధంగా దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలను, రైతు ప్రజలను, వీరందరినీ సవినయంగా మేము మనవి చేస్తూ జనసమితి ఆధ్వర్యంలో కోదండరాం సార్ నాయకత్వంలో మరి జనసమితి ఆధ్వర్యంలో రైతు దీక్ష సమస్యలపై ఆ రోజు 23 తారీఖు రోజు కామారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ జనాలు ఈ యొక్క దీక్షను విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ భూ ప్రక్షాళన కానీ, ఈ రైతు బంధు పథకం కానీ ఎన్నో అవకతవకలు ఉన్నాయని మాకు, మేము పార్టీ తరఫున చేసిన రైతు సర్వేలో దర్బారు పెట్టినప్పుడు, ప్రజా దర్బారు పెట్టినప్పుడు తెలిసింది. ఆ విషయాలన్నింటినీ ఇప్పుడు పరిష్కార దిశగా తీసుకెళ్లాలని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జిల్లా కేంద్రంలో దీక్షా కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ, రైతులు కానీ, రైతు సంఘాల వాళ్ళు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క పథకంలో జరిగిన అవకతవకల్ని సరిదిద్దే మార్గంలో మనము ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నిజాం సాగర్ మండలం తునికిపల్లి గ్రామ వడ్రిల్లపై అటవీశాఖ అధికారుల వేధింపులకు నిరసనగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే కార్యాలయంలోని తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రాన్ని అందజేశారు. నిజాం సాగర్ మండలం తునికిపల్లి గేటు వద్ద వడ్డెర కులస్తులపై అటవీశాఖ అధికారులు వేధింపులు చేస్తున్నారని, ఇందుకు నిరసనగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తునికిపల్లి గ్రామంలో 25 వడ్డెర కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే వారికి ఉండేందుకు స్థలాలు లేకపోవడంతో గ్రామ పెద్దలు, సర్పంచ్ల సహకారంతో తునికిపల్లి గేటు వద్ద ప్రభుత్వ భూమి ఉందని, అందులో గుడిసెలు వేసుకొని ఉండాలని చెప్పడంతో గత కొంతకాలంగా ఒడ్డెర కులస్తులు అక్కడే ఉంటున్నారు. అయితే గత 2 నెలల నుంచి అటవీశాఖ అధికారులు వచ్చి ఈ భూములు అటవీశాఖకు సంబంధించినవని, వెంటనే ఖాళీ చేయాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఒడ్డెర కులస్తులు ఆందోళన గురవుతున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి ఒడ్డెర కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నాయకులు రవీందర్, సురేష్, గంగారాం, మారుతి, శ్రీరామ్, సాయిలు. తునికిపల్లి గ్రామంలో గత 50 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నారు వడ్డెర కులస్తులు. వాళ్ళకి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుందని గ్రామంలో ఉన్న పెద్దలకు, సర్పంచ్ గారికి, మా ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, నడుస్తుంటే అటు జాగలు లేవు, మా చేతులు ఇరిగిపోతున్నాయని సర్పంచ్ గారిని అడిగిన వెంటనే అక్కడ గ్రామ పెద్దస్తులు అందరూ కలిసి తునికిపల్లి గేట్ వద్ద మీరు గుడిసెలు వేసుకోండి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పిన వెంటనే గత 6 నెలలుగా ఈ వడ్డెర కులస్తులు, బ్యాక్వర్డ్ ఎంబీసీ కులస్తులు అందరూ కలిసి అక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఒక 25 కుటుంబాలు గుడిసెలు వేసుకున్న తర్వాత అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భయాందోళనలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు, ఎంత దుర్మార్గం అంటే
ఫారెస్ట్ అధికారులు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే లేదా పెద్ద పెద్ద పరిశ్రమలు ఏదైనా కడితే నోటీసులు ఇస్తారు, కానీ అక్కడ నోటీసులు ఇవ్వకుండా ఉన్న గుడిసెల వాసాలకు మిషన్ని తీసుకొచ్చి కోసి వాళ్ళని భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు బిఎల్ఎఫ్గా ప్రభుత్వానికి మేము కేసీఆర్ గవర్నమెంటు పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడిసెలు లేకుండా ఇళ్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. నిజమైన పేదలు ఈరోజు తునికిపల్లి గేట్ వద్ద ఉన్నారు, వారికి 25 కుటుంబాలకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వాలని మేము ప్రభుత్వానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జుక్కల్ నియోజకవర్గం తరఫున కోరుతా ఉన్నాము. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్మశాలలో ఎంసీపీఐ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాండ్ర కుమార్, సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డిలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండల పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ జిల్లా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పలు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు. అలాగే పోరాట ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చలు పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఎంసీపీఐయు పార్టీ నాయకులు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బర్ నాయక్, నరేందర్ రెడ్డి, అంతం రమేష్, నరసింహులు, శంకర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేపు అనగా 18వ తారీఖు నాడు ఇక్కడ కామారెడ్డి జిల్లా ఎంసీపీఐ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎంసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామరేడ్ తాండ్ర కుమార్ గారు రాబోతున్నారు. ఆయనతో పాటు ఉపేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్ఛార్జ్ మనన్ సుధాకర్ గారు రాబోతున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంసీపీ పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాల ముఖ్యులు అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి పాటు కార్మిక వర్గానికి ఈ ఎదురైతున్న సమస్యల మీద పోరాట ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, మహిళా కార్మికులు, అదేవిధంగా రకరకాల కార్మిక వర్గం, పార్టీ కార్యకర్తలు, అన్ని మండలాల ముఖ్యులు హాజరై ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కమిటీగా పేరు పేరున అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఆరగడిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆరగడిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏకే బాలాజీ డిమాండ్ చేశారు. కులవృత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పారు. అలాగే మాంసం విక్రయించే దుకాణాలకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా ఆరగడిక సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఏకే బాలాజీ, కామారెడ్డి డివిజన్ అధ్యక్షులుగా కన్నయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షునిగా ఆనంద్, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షునిగా శ్రీనివాస్, నిజాంసాగర్ మండల ఆరగడిక సంఘం అధ్యక్షులుగా మౌలాజీ, ప్రధాన కార్యదర్శిగా సంతోష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ ఆరగడిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం రుణాలు అందజేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఆరగడికల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరగడిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, మాకేందంటే నేను ఆరగడిక అధ్యక్షుడు బాన్సువాడ ప్లస్ బీసీసీ కార్పొరేషన్ బాన్సువాడ అధ్యక్షుడు బీసీసీఎల్ అధ్యక్షుడు, మాకు పోచారం వ్యవసాయ శాఖ మాట్లాడు, మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆరగడిక జిల్లా బాడీ నుంచి ఎన్నుకున్నాం. దాని గురించి మాకేంటంటే ఆరగడికలు కొద్దిగా వెనుకబడి ఉంటారు చాలామంది ఎన్నికలు కూడా దానికి
మేము ఏంటంటే ఇప్పుడు కొత్తగా సార్తో జీసీ కార్పొరేషన్లో లోన్ గురించి అప్లై చేసుకుంటున్నాం. దానికి సార్ స్పందన మంచిగా చెప్పిండు మాకు. దాని గురించి ఎంతమందికి పెట్టిండో దాదాపుగా మాకు బాన్సువాడలో 42 మెంబర్స్ పెట్టే 42 మెంబర్స్ కూడా ఇంటర్వ్యూ అయిపోయింది. దాని గురించి దగ్గర ఎంట్రీ కూడా అయింది. 2 లాక్స్ దాకా పెట్టింది, 100% సబ్సిడీ. దాని ద్వారా పునరుత్తు చంపేట మండలంలో జరిగిన అరేకట్టి బంధువుల మీటింగ్ జరుగుతుంది. దీనికి నాకు నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నేను నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను అన్ని విధాలా సహకరిస్తానని సంఘాన్ని చెప్తే, ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము నిర్ణయించుకుంటున్నాము. మా అరేకట్ట సోదరులు ప్రతి మండలాల్లో కానీ గ్రామాలలో కానీ వెనుకబడి ఉంటారు. వారికి గ్రామ పంచాయతీ జీపీ నుండి ఒక స్థలాన్ని కేటాయించాలి. అలాగే వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి. జీపీ నుండి కానీ మండలాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ అందరికీ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.